మహాగణాధిపత సరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నమ అవధాన సరస్వతీ పీఠము నుంచి అమ్మవారి యొక్క దివ్య వైభవాన్ని చండీ వైభవాన్ని మనం చెప్పుకుంటూ ఉన్నాం నవమం సిద్ధిదా ప్రోక్త శిఖర శిఖరఘట్టానికి వచ్చింది మహిషాసురాదులనందరినీ సంహరించిన పిమ్మట అమ్మవారిని ఇంద్రాదులు బ్రహ్మాదులందరూ స్థుతిస్తూ ఉన్నారు అమ్మవారు తన యొక్క ఆ తత్వాన్ని ఆమె యొక్క స్వరూపాన్ని ఆవిష్కరించుకోగా దేవతలందరూ బ్రహ్మాదులందరూ ఇంద్రుడు మొదలైన దేవతలందరూ కూడా ఆమెను స్తిస్తున్నారు శరణాగత దీర్ దీనార్థ పరిత్రాణ పరాయణి సర్వస్యార్తి హరే దే వినారాయణి నమోస్తుతే హే నారాయణి అమ్మా సర్వస్య ఆర్తిహరే సకల దుఃఖములను పోగొట్టేటువంటి తల్లి నీకు నమస్కారము హంసయుక్త విమానస్థే హంసయుక్త విమానములో అమ్మవారు వస్తున్నది బ్రహ్మాణీ రూపధారిణి ఆమె బ్రహ్మాణీదేవి ఆమె దగ్గర ఏమీ ఆయుధాలున్నాయి కౌశాంభక్షురుకే దేవి నారాయణి నమోస్తుతే అమ్మవారు దండము కమండలము ఇవి పట్టుకున్నటువంటి తల్లి ఆమె బ్రహ్మాణి అట్లాగే ఆమె బ్రాహ్మీ మహేశ్వరి దేవి ఎలా ఉన్నది త్రిశూల చంద్రాహిధరే మహావృషభవాహిని అమ్మవారు వృషభమునెక్కి కూర్చున్నది త్రిశూలము చంద్ర అహి సర్పములను ఆభరణములుగా ధరించి ఉన్నది మాహేశ్వరీ స్వరూపేణ నారాయణి నమోస్తుతే ఆమె నారాయణీదేవి నారాయణీయే అనేక రూపములుగా దర్శనమిస్తూ ఉన్నది మయూర కుక్కుటవృతే మహాశక్తిధరే నఘే కౌమారీ రూప సంస్థానే నారాయణి నమోస్తుతే ఈ శబ్దములు నారాయణీ త్రిశూల చంద్ర అహిధరే ఇటువంటి శబ్దములు మీ చెవిన పడాలి అని చదువుతూ ఉన్నాను శంఖ చక్ర గదాశార్ంగ గృహీత పరమాయుధే ప్రసీద వైష్ణవీ రూపే నారాయణి నమోస్తుతే అమ్మవారు వైష్ణవిగా దర్శనమిస్తూ ఉన్నది శంఖచక్ర గదా ఖడ్గములోను వీటిని ధరించి ఉన్నది అమ్మవారు మహాశక్తిధరే ధరే అనఘే అలా ఉన్నది అమ్మవారి యొక్క స్వరూపము గృహీతోగ్రమహాచక్రే దంష్ట్రోద్ధృతవ సుందరే వారాహరూ శివే నారాయణి ఉగ్ర మహాచక్రమును ధరించి ఉన్నది ధముష్ట్రోద్ధృత వసుంధరే దముష్ట్ర రెండు ధముష్ట్రుల చేత వసుంధరను సర్వ వసుంధరాభారమును వహించి ఉన్నది అమ్మవారు వారాహీదేవి వరాహమూర్తిలో ఏ శక్తి అయితే ఉన్నదో ఆమె వారాహీదేవి అటువంటి వరాహీ వారాహీదేవిని నమస్కరిస్తూ ఉన్నారు దేవతలందరూ కూడా నృసింహేణోగ్రేణ దైత్యాన్ కృతోద్యమే మే సహితే నారాయణి నమోస్ ఆమె వారాహ నృసింహస్వ రూపముగా అమ్మవారు నారసింహి రూపముగా దర్శనమిస్తూ ఉన్నది కిరీటిని మహావజ్రే సహస్రనయనోజ్వలే వృత్రప్రాణహరే చైంద్రీ నారాయణి హార హారకిరీట కుండల కేయూరధారిణి అయి అమ్మవారు వజ్రకిరీటధారిణి అయి దర్శనమిస్తూ ఉన్నది కిరీటిని మహావజ్రే వజ్రాయుధమును పట్టుకుని కిరీటమును ధరించి అమ్మవారు దర్శనమిస్తూ ఉన్నది ఐంద్రీ స్వరూపముగా దర్శనమిస్తూ ఉన్నది అమ్మవారు ఈ అమ్మవారిని ఎవరు కలుస్తారో వారికి ఏ పదవి కావాలంటే ఆ పదవి అనుగ్రహిస్తుంది అమ్మవారు శివదూతి స్వరూపేణ హతదైత్య మహాబలే ఘోర రూపే మహారావే నారాయణి నమోస్ శివదూతీస్వరూపముగా అమ్మవారు దర్శనమిస్తూ ఉన్నది దముష్ట్రాకరాళవదే శిరో మాలా విభూషణే చాముండే ముండమధనే నారాయణి నమోస్ శిరోమా విభూషణము కోటాను జీవరాశులు మానవుల యొక్క దేవతల యొక్క శిరస్సులు ఆమె మెడలో ఆ పునుకల ఆభరణము పునుకల మాలను ధరించి ఉన్నదట అమ్మవారు చాముండీ దేవి అటువంటి చాముండాదేవి కరాళ వదనే కరాళముగా ఉన్నది ఆమె వదనము భీషణముగా ఉన్నది అటువంటి తల్లికి నమస్కారము లక్ష్మి లజ్జే మహావిద్యే శ్రద్ధే పుష్టి స్వధే ధృవే అమ్మవారి లజ్జ ఎవరికైనా సిగ్గున్నది అంటే ఆయన కొంచెం సిగ్గండి సిగ్గరి అంటుంటారు చాలా గొప్ప గుణం అమ్మవారి యొక్క లక్షణం వాడికి ఏమీ సిగ్గు లేదండి అంటే చాలా నిందాస్పదమైనటువంటి మాట అది అమ్మవారి యొక్క కరుణ లేదు అని అర్థము లక్ష్మి లజ్జే మహావిద్యే శ్రద్ధే మనలో ఉన్నటువంటి శ్రద్ధ ఏదైనా చెబుతున్నప్పుడు వినడము అమ్మవారి గురించి తెలుసుకోవాలి అని ఆకాంక్షగా ఉండడం పూజ చేయాలని శ్రద్ధ కలగడం సంధ్యావందనమైనందు శ్రద్ధ కలగడం ఇదంతా అమ్మవారి యొక్క దివ్య స్వరూపం అన్నాడు శ్రద్ధే రూపం అమ్మవారు పుష్టి మనలో పుష్టిదనము శరీరము పుష్టిగా ఉండడం స్వధే ధృవే స్వధా స్వధా పితృభ్య చెప్పాను ఇంతకుముందు మీకు స్వాహ దేవేభ్య దేవతలకిచ్చేటప్పుడు ఇచ్చేటప్పుడు యజ్ఞాయ స్వాహ యజ్ఞాయ ఇదన్నమమా అగ్నే స్వాహ అగ్నయ ఇదన్నమమా చండికాయ స్వాహ చండికాయ ఇదన్నమ ఇలా చెప్పాలి దేవ్యై స్వాహ నారాయణాయ స్వాహ నారాయణాయ మమ రుద్రాయ స్వాహ రుద్రాయ మమ ఇలా ఒక్కొక్క దేవతకు మనము హవిస్సు ఇచ్చేటప్పుడు స్వాహాకారమును ఉపయోగిస్తాం స్వధా పితృభ్య శ్రాద్ధాది కర్మలు చేసేటప్పుడు స్వధా అని వాడతాము ఆ శబ్దము స్వాహాదేవి స్వధాదేవి ఇద్దరు అగ్నిదేవునకు భార్యలు అన్నారు ఇదంతా ఒక ప్రతీకాయమానము ప్రతినిధిప్రాయముగా కవిత్వము చెబుతో చెబుతారు మహాత్ములు మనవాళ్ళు కాబట్టి ఇద్దరు భార్యలు అంటే ఇద్దరు భార్యలు అంటే ఇలాగే భార్యలు స్వాహా స్వధూ వల్ల స్వాహా స్వధావల్లభ అన్నారు అగ్ని దేవుణ్ణి కాబట్టి ఒకవైపు స్వాహాదేవి ఒకవైపు స్వధాదేవి కూర్చుంటుందట ఆయనకు ఇరుప్రక్కల అందువల్ల ఆయన యజ్ఞేశ్వరుడు ఆ యజ్ఞేశ్వరుడికి ఇద్దరు భార్యలు ఆ యజ్ఞములో మనము హవిస్సు దేవతలకు ఇస్తే స్వాహ అని ఇవ్వాలి పితృదేవతలకు ఇస్తే స్వధా అని ఇవ్వాలి అలాగే హవ్య కవ్య అన్నములు అని చెప్పాను నేను హవ్యము అంటే హవ్యం దేవేభ్య కవ్యం పితృభ్య అన్నం మానవేభ్య అన్నారు హవ్యం అంటే దేవతల కోసం హవ్యము హవిస్సు హవ్యం అలాగే కవ్యం కవ్యం అన్నది పితృదేవతలకు ఇచ్చేది అన్నం అన్నం మానవులు తినేది కవ్యము పితృదేవతలకు హవ్యము దేవతలకు హవ్య కవ్య అన్నములు అన్నారు ఇవన్నీ కూడా పరమేశ్వరుడు విరాట్ పురుషుడైనప్పుడు ఆయన సృష్టించాడు ఇవన్నీ కూడా మత్స్వధే ధ్రువే మహారాత్రి మహామాయే నారాయణి నమోస్తుతే మహారాత్రి మహామాయే మహారాత్రి ఎప్పుడు ప్రళయము సంభవించినప్పుడు ఏకరాత్రిగా ఉన్నది లోకమంతా అటువంటిది ఆ అమ్మవారే ఆ రాత్రి స్వరూపిణి ఏ ఏకరాత్రి మేధే సరస్వతి వరే భూతి బాభ్రవి కామసి నియతే త్వం ప్రసీదేసే నారాయణి నమోస్వ రూపే సర్వేషే సర్వశక్తి సమన్వితే భయభ్య్రాహినో దేవి దుర్గే దేవి నమోస్ చాలా గొప్ప మంత్రం ఇది ఇది చాలా చాలా గొప్ప మంత్రం ఎవరు ఆపదలలో ఉన్నా ఎవరు భయభ్రాంతులై ఉన్న అటువంటి వాళ్ళు ఇది స్మరించారంటే ఎనిమిది మార్లు చెప్పారంటే ఒక్కసారి చెప్పినా చాలు అమ్మవారు అనుగ్రహిస్తుంది సర్వస్వరూపే సర్వేషే సర్వశక్తి సమన్వితే భయేభ్యస్త్రాహినో దేవి దుర్గే దేవి నమోస్తుతే ఏతత్తే వదనం సౌమ్యం లోచనత్రయ భూషితం మూడు కన్నులున్నాయి అమ్మ అమ్మవారికి ఆ అమ్మకు మూడు కన్నులతో కూడా పరమ సౌందర్యరాశిగా దర్శనమిస్తూ ఉన్నది ఏతత్తే వదనం సౌమ్యం లోచనత్రయ భూషితం పాతున సర్వపభూతేభ్యో కాత్యాయని నమోస్తుతే ఓ కాత్యాయనీ దేవి ఓ మూడు కన్నుల తల్లి మమ్మల్ని ఈ సర్వభయముల నుండి రక్షించు ओ तल्लि ज्वालाकराळम् अत्युग्रमते अशेषामरसूदनम् अशेषा असुरसूदनं पातु नः सर्वभूतेभ्यो कात्यायनि नमोऽस्तु ते ज्वालाकराळमच्चुग्रं हिनस्ति दैत्यतेजांसि स्वनेन आपूर्य या जगतु सा घण्टा पातु नो देवि पापेभ्यो नः सुतान्यवा అమ్మా నీ ఘంటాధ్వనిలో ఘంటాధ్వని నెన ఆ ఘంట జయఘంటారావం ఘంట అంటే ఏదో ఎవరో అందరూ వాడుతున్నారు ఘంట అందరూ వాడే ఘంట అట్లాంటి ఘంట కాదు ఇది జయధ్వానము అమ్మవారి చేతిలో ఘంటా శూల హలాని ఎత్తుకోగానే ఘంట అన్నాడు మహాసరస్వతి చేతిలో ఘంట ఉన్నది అన్నారు ఘంటా శూల హలాని शङ्खमुसले चक्रं धनुस्सायकान् हस्ताब्जैः दधतीं घनान्तविलसत्सीतां शुतुल्यप्रभां गौरीदेहसमुद्भवाम् अन्नर्महासरस्वतीदेविनि సా సాఘంటా జయధ్వానములు అంటే అపశబ్దములు కాని అమంగళములు గాని ఆ ప్రాంతములో ఉండడానికి వీల్లేదు అమ్మవారి యొక్క జయఘంట ఎక్కడ మరోగినదో ఎక్కడ మోగుతుందో అందువల్ల అటువంటి ఘంటాధ్వని మమ్మల్ని రక్షించుగాక అని పాపముల నుంచి రక్షించుగాక అమరా అసృగ్ వసా పంక చర్చితస్థే కరోజ్వల శుభాయ ఖడ్గోభవతు చండికే థా నతావయం వయం అమ్మా ఓ చండిక ఓ చండీదేవి నీకు నమస్కారములు చేస్తూ ఉన్నాము నీ కరము ఉన్నదే అది ఎలా ఉన్నది అసుర అసృగ్ వసా పంక చర్చిత ఏమందంగా అన్నాడు చూడండి రాక్షసుల యొక్క రక్త మాంసముల చేత చర్చితమై ఉన్నది మనలాంటి వాళ్ళము చందన చర్చితము చేస్తాము అమ్మ అమ్మవారి కరాన్ని అయితే సహజముగా రాక్షస సంహారిణి కదా ఆమె రాక్షసులను లోకకంటకులైన లోకభీషకులైనటువంటి రాక్షసులను సంహరించింది దేవతా విభీషికలైనటువంటి రాక్షసులను సంహరించింది అమ్మవారు ఆమె కరం ఎలా ఉన్నది ఊరికే కరప్రహారాలతో సంహరించింది ఏమి కత్తి కావాలినా ఆమెకు ఒక దృగ్మాత్రము చాలు ఆమె చెయ్యి ఎలా అయినది ఎర్రగా అయిపోయింది అసృగ్ వసా మాంసము వస మజ్జ మాంసము రక్తము వీటన్నిటి చేత తడిసిపోయి పూజింపబడి ఉన్నదట చర్చిత అంటే సంపూజిత అలాంటి వాటి చేత పూజింపబడినది నీ తల్లి అటువంటి నీ కరము తల్లి శుభాయ అటువంటి నీ కరము నీ ఖడ్గము ఆ కత్తి ఎర్రగా ఉన్నది అటువంటి నీ ఖడ్గో శుభాయభవతో మమ్మాకందరికీ శుభమును కలిగించుగాక తల్లి రోగా న తుష్టాన్ రుష్టాతు కా మాంస మహా మహామంత్రము ఇది మంత్రము ఇప్పుడు నేను చెబుతున్నది రోగా నశేషానపహంసి తుష్టా రుష్టాతు కా మాంస కళానభీష్టాన్ త్వమాశ్రితానాన్న విపన్నరాణా శ్రితహ్యాశ్రయతాం ప్రయాంతి నిన్ను ఆశ్రయించిన వాళ్ళకి భయము లేదు వాళ్లే లోకమునకు ఆశ్రయం ఇవ్వగలుగుతారు నిన్ను ఎవరైతే ఆశ్రయిస్తారో అటువంటి వారు లోకమునకు కూడా ఆశ్రయభూతులవుతూ ఉంటారు తల్లి అటువంటి రోగములను సంహరించినటువంటి తల్లి నీవు రుష్టాతు నీవు ఆనందించినావనుకో సంతోషించినావు అనుకో తుష్టాతు నీవు ఆనందిస్తే ఎటువంటి రోగములనైనా దోషములనైనా పాపములనైనా క్షణములో నువ్వు నశింపజేస్తావు రుష్టాతు కామాన్ నీవు కోపగించుకున్నట్లయితే ఏ కోరికను నెరవేరనియ్యవు అన్నీ కుంఠితమైపోతాయి సర్వవాంఛలు కుంఠితములు కుంటి కుంటుబడిపోతాయి అన్నీ కూడా ఏతత్ కృతం కదనం త్వయాద్య ధర్మద్విషాం దేవి మహాసురా రూపైరనేకై బహుధాత్మమూర్తిం కృత్వాంబికే తత్ప్రకరోతి కాన్యా కాన్య అద్భుతంగా చెప్పాడు అమ్మా నీవు ఇప్పుడైతే విరోధులైన రాక్షస సంహారం ఏదైతే చేసావోవో తల్లి మహా అది ರೂಪೈರನೇಕೈಹಿ ಅನೇಕ ರೂಪಮಲ ನೀವೇ ಕೋಟಿ ಕೋಟಿ ಮಾಕು ಮಾ ದರ್ಶನಮಾವು ಬ್ರಾಹ್ಮ್ರಹ್ಮಣೀಗ ಇಂದ್ರಾಣಿಗ ವೈಷ್ಣವಿಗ ಮಾಹೇಶ್ವರಿಗ ಕೌಮಾರಿಗ ಇಲ್ಲ ಚಂಡಿಕ ದುರ್ಗಗ ಅಪರ್ಣಗ ಪಾರ್ವತಿಗ ಅನೇಕ ರೂಪ ದರ್ಶನ ಇಚ್ಛಾವು ಅನೇಕ ರೂಪ ತೀಕನ್ನ ಇಂಕುಕರ ಎವರು ಕನ್ಯ ನಿನ್ನೂಗಾಕ ಇಂಕೆವರು ತೀ ವಿಧ್ಯಾ ಶಾಸ್ತ್ರು ವಿವೇಕದೀಪು చాలా అద్భుతమైనటువంటి మంత్రము ఈ శ్లోకం ఇప్పుడు నేను చెబుతున్నది కూడా విద్యాసు శాస్త్రేషు వివేకదీపేషు ఆద్యు వాక్యు చకాత్వదన్యా మమత్వగర్తేతి మహాంధకారే విభ్రామయ్యేతీవ విశ్వం తల్లి నీ అనుగ్రహము చాలా గొప్పది నీ ఆగ్రహము కూడా చాలా గొప్పది విద్య విద్యలయందు శాస్త్రములయందు వివేకదీపములుగా అయినటువంటి వాక్యముల యందు తొట్ట తొలి వాక్యములు అంటే ఏమిటి వేదములు ఆ వేదముల యందు నీకన్నా ప్రకాశించే తల్లి ఎవరున్నారు నీవే తత్ప్రకాశికవు మమత్వగర్తే ఈ సకల ప్రపంచమును కూడా మమత్వము అనేటువంటి గర్తము గుంతయందు పడవేస్తూ ఉన్నావు ఈ ప్రపంచాన్నంతా కూడా నిన్ను ఆశ్రయిస్తే విభ్రామయతి ఇందులో వేసి తిప్పుతూ ఉన్నావు తల్లి ఇక్కడిక్కడిక్కడే సుడిబడిపోయేటట్టు చూస్తూ ఉన్నావు ఎవరైతే నిన్ను ఆశ్రయిస్తారో ఎవరైతే నిన్ను సేవిస్తారో ఎవరైతే నిన్ను భజిస్తారో ఉపాసిస్తారో అటువంటి వాళ్ళని ఒక్క క్షణములో ఒక్క కటాక్షముతో నీవు వెలికి తీయగలవు తల్లి రక్షాంసి ఎత్రో అగ్రవిషాశ్చనాగాహ ఎత్ర ఆరయో దస్య ఉగ్రములైనటువంటి రాక్షసులు రక్షస్వరూపాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో విషపూరితములైనటువంటి నాగములు సర్పములు ఎక్కడ ఉన్నాయో ఎక్కడ శత్రువులు బలవంతులై ఉన్నారో దావానలో ఎత్ర భవా మధ్యే దావానలము మహాసముద్ర మధ్యములో అబ్ధి మధ్యే సముద్ర మధ్యములో దావానలము ఉన్నది దవాగ్ని ఉన్నది ఇవన్నీ కూడా తత్రస్థిత ఆత్వం పరిపాసి విశ్వం వీళ్ళందరినీ ఎక్కడికక్కడ నియమిస్తూ ఈ రాక్షసులను ఈ దుష్టశక్తులను ఈ శాత్రవ శక్తులను ఈ దావానులమును వీటన్ని మహా అమిత శక్తివంతులు ఇవన్నీ కూడా వాళ్ళందరినీ కూడా నియమిస్తూ లోకమునకు అపకారము జరగకుండా కాపాడుతున్నావు తల్లి పాసి విశ్వం పరిపాసి విశ్వం ఈ ప్రపంచమును నీవు రక్షిస్తున్నావు తల్లి విశ్వేశ్వరీత్వం పరిపాసి విశ్వం విశ్వాత్మికాధారయసీహ విశ్వం చాలా అద్భుతమైన శ్లోకం భవతి భవంతి త్వయి భక్తనమ్రా ఈ విశ్వమును ఆశ్రయించి ఉన్నటువంటి నీయందు భక్తి నమ్రులైనటువంటి వారిని అందరినీ కూడా తల్లి నీవే పరిపాసి రక్షిస్తూ ఉన్నావు దేవి ప్రసీద పరిపాలయనోరి భీతే ఇది కూడా అద్భుతమైనటువంటి మంత్రము దేవీ ప్రసీద నరిభీతే శత్రుభయముల నుంచి మమ్మల్ని రక్షించు తల్లి ఎవరి శత్రువులు అంతఃశత్రువులు బహిశత్రువులు రెండు చోట్ల ఉన్నారు ఎక్కడ లేరు శత్రువులు దేవి ప్రసీద నిత్యం భీతే నిత్యం అధునైవ సద్య పాపాని సర్వజగతాం ప్రశమం నయాశు తత్ ఉత్పాత పాక జనితాంశ్చ మహోపసర్గాన్ ప్రణతానాం ప్రసీదత్వం దేవి విశ్వార్తిహారిణి త్రైలోక్యవాసినాం ప్రణత ప్రసీదేవిశ్వార్తిహారిణి త్రైలక్యవాసి్యేకారదా శ్రీదేవియుచ ఇంతగా దేవతలందరూ ఆర్తితో ఆమెను కీర్తిస్తు ఆమెను సంతోషపడితే దువాచ అమ్మవారు చెబుతూ ఉన్నది వరదాహం సురగుణ వరం యం మనసేచ్చథా తం వృణుధ్వం ప్రయచ్చామి జగతాంబుపకారకం వరదా అహం ఓ దేవతలారా నేను మీకు వరదాయిని అవుతున్నాను ఇప్పుడు ఏమి వరాలు కావాలో కోరుకోండి మీరు ఏమేం లోకోపకారము లోకోపకారకములైనటువంటి వరములు ఏమేమి కావాలో కోరుకోండి అంటే అందరు అంటున్నారు తల్లి ఈ వరకే ఇచ్చావు కదా ఇంత గొప్ప వరాన్ని ప్రసాదించావు ఇంతకన్నా ఉన్నది అని అంటున్నారు దేవా ఊచు దేవతలందరు అంటున్నారు సర్వబాధ సర్వబాధా ప్రశమనం త్వయా కార్యం అస్మద్వైరి వినాశనం అమానివి అని వరమేమున్నది అస్మద్వైరి వినాశనం మా శత్రువులను సంహరించు ప్రశమనం అన్ని బాధలు పోగొట్టేటువంటిది త్రైలోక్యస్య అఖిలేశ్వరి ఎవరికి అన్ని బాధలు సర్వలోకములకు త్రిలోకములకు బాధలు లేకుండా చెయ్యి వాళ్లే దేవతలు ముందు తమకేమి కావాలని అడగలేదు లోకాలకేం కావాలని అడిగారు సర్వబాధాప్రశమనము ఈ త్రైలోక్యమునకు కలిగేటట్లుగా అనుగ్రహించు తల్లి ఏవమే ఏవమేవ త్వయా కార్యం ఏవమేవా ఇలాగనే నీ చేత చేయదగినది తల్లి ఇంకా వరం ఏమిటి అంటే సర్వశత్రు వినాశనం అస్మద్వైరి వినాశనం మా శత్రువులు ఎవరైతే ఉన్నారో వారినందరినీ నువ్వు నశింపజేయటము దేం యువాచ వైవస్వతేంతరే ప్రాప్తే అష్టావింశతి యుగే శుంభో నిశుంభశ్శైవాన్యా ఉత్పత్ేతే మహాసురౌ ఈ శుంభ నిశుంభులు ఎప్పుడు ద్వా అష్టావింశతి తమే యుగే ఇరవై ఎనిమిదవ మహాయుగములో వైవస్వతే అంతరే ప్రాప్తే వైవస్వత మన్వంతరము వచ్చినప్పుడు ఇరవై ఎనిమిదవ మహాయుగములో ఇప్పుడున్నాం మనం ఇక్కడ శుంభ నిశుంభులు వస్తారు వాళ్ళని నేను సంహరిస్తాను అని అమ్మవారు ఎప్పుడో చెప్పినటువంటి మాట ఇది అందుకనే ఇప్పుడు ఈ యుగంలో దీనికి ఇంత ప్రాధాన్యం ఈ సప్తశతి పారాయణమునకు ఇంత ప్రాధాన్యం ఎందుకు వచ్చిందయ్యా అంటే గో ఇప్పుడు జరుగుతున్నది నందగోపగృహే జాత యశోదాగర్భ సంభవ నేను నందగోపగృహములో యశోదాగర్భములో వింధ్యాచల నివాసినిగా నేను ఉంటూ ఉన్నాను ఈ యుగములో వింధ్యాచలావాసిని వింధ్యావాసిని అని అమ్మవారు ఉన్నది ఆ అమ్మవారిని దర్శించే భాగ్యం కలిగింది నాకు చాలామంది దర్శించుకుంటారు ఆమె నందగోప గృహ గృహమునందు మాయగా ఉద్భవించి మహామాయగా ఆమె వింధ్యావాసిని అయినది యశోదా గర్భ సంభవ యశోదా గర్భములో సంభవించినది ఆమె మహామాయగా కృష్ణుడి కన్నా ముందు పుట్టినది ఆమె మహామాయ ఆమెనిలా సంహరించాలని చూస్తే ఆకాశమునకు ఎగిరి దివ్యవాణిగా పలికినది ఆమె ఒరే అష్టమగర్భములో ఒకడు పుట్టబోతూ ఉన్నాడు నీ కోసము వాడు నిన్ను వేరే చోట పెరుగుతున్నాడు వాడు నిన్ను సంహరిస్తాడు అని అమ్మవారు పుట్టి చెప్పినది పునరపి అతిరౌద్రేణ రూపేణ పృథివీతలే అవతీర్య హనిష్యామి వై దానవాన్ విప్రచిత్తులు అంటే వికృష్టమైనటువంటి వికృతమైన చిత్తము కలిగినటువంటి దానవులను నేను మహారౌద్రస్వరూపముగా సంహరిస్తూ ఉన్నాను భక్షయంత్య భక్షయంత్యాశ్చతాన్ ఉగ్రాన్ వైప్రచిత్తాన్ మహాసురాన్ ఆ రాక్షసులను ఆమె తింటూ ఉన్నదట భక్షిస్తూ ఉన్నదట అమ్మవారు రక్తాదంతా భవిష్యంతి ఆమె అలా రక్తమాంసములతో రాక్షసులను అలా తింటూ ఉంటే ఆమె పళ్ళు ఎర్రగా అయిపోయాయట దంతా భవిష్యంతి భవిష్యంతి దాడిమీ కుసుమోపమాహా ఎర్రగా పళ్ళు ఎర్రగా ఆమె చాలా దాడిమీ కుసుమోజ్వల దానిమ్మ పండు గింజల వలె అంత సుకుమారముగా ఉన్నాయి ఆమె పళ్ళు అలా ఎర్రనైపోయాయట రక్తముచేత తేవత మర్త్యోకే చ మానవాస్తువంచో వ్యాహరిష్యంతి సతతం రక్తదంతికాం అందరూ నన్ను ఆ ఎర్రని పండ్ల వరసను చూసి మానవులు దేవతలు అందరూ కూడా రక్తదంతిక రక్తదంతిక అని నన్ను కొలుస్తూ ఉన్నారు ఉపాసిస్తున్నారు రా దేవతలారా భూయశ్చ వార్షిక్యాం అనావృష్ట్యాం అనంభసి ఎక్కడెక్కడైతే నీళ్లు లేవో ఎక్కడ వర్షములు లేవో ఎక్కడ దేవాధారములై దేవభూములుగా ఉన్నాయో ఏమిటంటే దేవమాన్యు దేవభూములు అంటారు వర్షా వర్షాధారములైన భూములను వర్షభూములు వర్షాధారము వర్షలు వర్షములను ఆధారముగా చేసుకుని ఉండే భూములను దేవభూములు అన్నారు మామూలుగా నదులు అవన్నీ పారే చోట్లను వర్షాధార భూములు అన్నారు కాబట్టి దేవుడి దయ వాన గురిస్తేనే పండుతుంది పంట అనంభసి అనావృష్ట్యాం అనావృష్టి నీళ్లు లేకపోవడము కరువు కాటకాలు ఎప్పుడైతే వచ్చాయో అలాంటి సమయములో నేను మునిఫస్ సంస్థిత భూమౌ సంభవిష్యామి అయో నిజ తేవనేత్రాణం అమ్మవారు అలాంటి సమయములో పుట్టిందట అమ్మవారు అలా పుట్టినందుకు ఆమె ఏమి ఎలా కీర్తింపబడినది అన్నపూర్ణాదేవిగా కీర్తింపబడినది తర్వాత శతనేత్రాణం నిరీక్ష్య ఆమె వందల నేత్రాలతో అమ్మవారు మునులను సజ్జనులను సత్పురుషులను సత్యవంతులను కాపాడుతూ ఉంటుందట అమ్మవారు వందల కొలది నేత్రాలతో ఆమె ఎప్పుడూ చూస్తూ ఉంటుందట అందుకని దేవతలు మానవులు అందరూ కూడా కీర్తించారు శతాక్షితి మాం శతాక్షి అనేటువంటి పేరుతో అమ్మవారిని అలా పిలిచారట అందరూ కూడా तथम तो अखिलोक आत्मदेहस भरीष्या सुराशाक आवृष्टे प्राणधारक अला నేను ఆ ఆవృష్టేహే బాగా వర్షములు కురిపించి ఎటువంటి కరువు కాటకములు లేకుండా నేను రక్షిస్తూ ఉండగా నన్ను చూసి అందరూ కూడా భరీతి విఖ్యాత మాం శాకంభరీ శాఖం భరతి ఇది శాకంభరీ అన్నారు శాకంభరీ దేవి ఆమె శాకాంబరి అంటుంటారు అందరూ కూడా అప్పుడప్పుడు వస్త్రాల్లాగా చుడుతారు కూరగాయలు కూడా అనుకోండి అలాంటప్పుడు శాకాంబరి అని కూడా అనవచ్చును కానీ సహజముగా అమ్మవారి పేరు శాకంభరీ దేవి శాకంభరీ అని పిలవాలి ఇందాకే ఎవరో మహానుభావుడు ఒక ఆయన ఆధ్వర్యవము అంటే తప్పుబట్టాడు పాపం తెలియక అందరూ నూటికి తొంభై మంది ఆధ్వర్యములో ఆధ్వర్యములో అని రాస్తుంటారు కదా అందుకని అదే సరి అయిన పదం అని అనుకుని ఉంటారు లోకంలో అలాగా ఎందుకంటే అధ్వర్యు శబ్దము అధ్వర్యూ శబ్దము మీద వృద్ధి వస్తే ఆధ్వర్యవం అవుతుంది అది ఆధ్వర్యవం అంటే అధ్వర్యు సంబంధమైనది అని అర్థం అసలు అధ్వరము అంటే యాగము నధ్వర ధ్వర హింసాయాం అనే ధాతువు ధ్వరం అంటే హింస అని అర్థము నాస్తిధ్వర ఎస్మిన్ అధ్వర అన్నారు ఎక్కడైతే హింస లేదో అది అధ్వరము యాగము అంటే ఇక్కడ యాగములో పశుహింస హింస కాదు అన్నారు దానికి సంబంధించిన వాడు అధ్వర్యుడు దానికి సంబంధించినది ఆధ్వర్యవం త్రై వధిష్యామి దుర్గమాఖ్యం మహాసురం దుర్గాదేవిఖ్యాతం తన్మేనామ భవిష్యతి దుర్గముడు వాడి దగ్గరికి ఎవరూ చేరలేరు వాడు ఎవరినైనా హరిస్తాడు ఎంత హింసైనా చేయగలుగుతాడు అటువంటి వాణ్ణి ఒక క్షణకాలములో ఆమె హరించేసింది సంహరించేసింది అందువల్ల నన్ను దుర్గా అని పిలుస్తూ ఉన్నారు రా లోకములో పునశ్చాహం యదా భీమం రూపం కృత్వా హిమాచలే రక్షాం శిక్షపయిష్యామి మునీ త్రాణకారణాత్ మునులను రక్షించడానికై హిమాచలములో నేను అక్కడున్నటువంటి రాక్షసులను ధర్మద్రోహులను నేను సంహరిస్తూ ఉండగా భయంకరమైన రూపము చేత అందరూ భీమా భీమా భీమాదేవి అని నన్ను పిలుస్తూ ఉన్నారు భీమాదేవిగా నన్ను పిలుస్తూ ఉన్నారు భీమా అంటే భయంకరా అని అర్థము భీమాదేవి విఖ్యాతం తన్మే నా భవిష్యతి అరుణాక్షస్త్రైలోక్యే మహాబాధాం కరిష్యతి తదాహం భ్రామరు రూపం కృ అసంఖ్యే యట్పదం అమ్మవారు ఆ హిమాలయములో మనకు శ్రీశైలములో కూడా భ్రామరీ రూపమును దాల్చినదట అమ్మవారు ఎందుకంటే రాక్షస సంహారానికే ఆ శబ్దము చేత అంటే అది ఓంకార సదృశమైనటువంటి ధ్వని అటువంటి ధ్వనితో రాక్షసులను సంహరించి మునులను సజ్జనులను సత్పురుషులను కాపాడినదట అమ్మవారు అటువంటి అమ్మవారు భ్రామరీ అనేటువంటి పేరుతో అమ్మవారిని అందరూ కూడా త్రిలోకముల ఎందు కీర్తించినారట ఇట్లా ఎప్పుడెప్పుడైతే దానవోత్తా బాధ భవిష్యతి దానవుల చేత ఉత్పితమై బాధ మానవలోకములకు దేవలోకమునకు సత్పురుషులకు సత్యమునకు ధర్మమునకు గ్లాని కలుగుతుందో అప్పుడప్పుడంతా నేను ఉద్భవిస్తూనే ఉంటాను అని అమ్మవారు చెబుతూ ఉన్నది ఏభిస్తవైశ్చ మాం నిత్యం స్తోష్యే సమాహి తస్యాహం సకలాం బాధాం శమయిష్యామి అసంశయ ఎవరెవరైతే నన్ను ఇటువంటి ఈ భీమా శతాక్షి సాకంభరి ఇటువంటి నామధేయములతో ఇటువంటి విధముగా ఎవరెవరైతే పూజ చేస్తారో అటువంటి వాళ్ళందరినీ కూడా నేను నిరంతరము రక్షిస్తూ ఉంటాను ఏ బాధ కలగనీయను వారికి ఏ రోగము దగ్గరకు రానీయ్యను అష్టమ్యాంచ నవమ్యాంచ చతుర్దశ్యాంచ అష్టమి నవమి చతుర్దశి ఈ తిథులు అమ్మవారికి చాలా ప్రీతికరములైనవి ఆయా తిథుల్లో నన్ను పూజించిన వారికి నేను సర్వవరదాయిని అవుతూ ఉన్నాను శత్రువుల నుంచి కానీ ఎటువంటి భయంకరమైన పరిస్థితుల నుంచి కానీ వాళ్లకు భయము అన్నది లేదు అని చెబుతూ ఉన్నది అమ్మవారు సావర్ణి మనువును పునః ఆతనిని ఎనిమిదవ మనుగా ఆ సురథుడు అనేటువంటి రాజును ఎనిమిదవ మనుగా అతన్ని మనువుగా అతనికి అనుగ్రహాన్ని ప్రసాదించింది అష్టమ మన్వంతరాధిపతిగా సురధుడు మనము ప్రారంభంలో చెప్పుకున్నటువంటి వాడు అంటే దాని రహస్యమేమి దేహధారి అయిన ప్రతిమానవుడు అమ్మవారిని ఎవడైతే ఉపాసిస్తాడో వదలకుండా అటువంటి వాడు మన్వంతరాధిపుడు కూడా అవుతాడు ఏదో ముఖ్యమంత్రో ప్రధానమంత్రో కావడం ఏముంది చాలా చిన్న విషయం మన్వంతరాధిపుడు అవుతాడన్నాడు వైవస్వతమన్ వంతరే అని చెప్పుకుంటున్నాం ప్రతివాళ్ళము సావర్ణ్యమన్ వంతరే అని మళ్ళీ కొన్ని యుగాల తరువాత చెప్పుకుంటాము అటువంటి యోగాన్ని అమ్మవారు ప్రసాదిస్తుందట శాశ్వతముగా సూర్యుడు అనే నామధేయం ప్రసాదించింది చంద్రుడు ఆయనకు ఒక నామధేయం ప్రసాదించింది నక్షత్రములు వాళ్లకు పేర్లు ప్రసాదించి ఆకాశములో చిరంజీవులుగా ఉండిపోండర్రా అన్నది అమ్మవారు తల్లి ఆమె కరుణ అపారమైనది ఆమె వాత్సల్యం ఎన్నలేనిది ఎనలేనిది ఎంత చెప్పినా తరగనిది ఆమె కరుణా కటాక్షం అపాంగలేశము పడితే చాలు ఆమె ఇయ్యలేనిదేమిది ఎం కామయే తం తముగ్రం కృణోమి బ్రహ్మాణం తమృషం తం సుమేధాం ఎం కామయే ఎవరినైతే నేను అనుకుంటున్నానో వాణ్ణి బ్రహ్మగా చేస్తున్నాను నేను తం తముగ్రం కృణోమి ఉగ్రం వాణ్ణి శివుణ్ణిగా నేను చేస్తున్నాను తం బ్రహ్మాండం తమ ఋషి వాణ్ణి ఋషుణ్ణి సుమేధస్కుణ్ణి చేస్తున్నాను నా సంకల్ప మాత్రము చేత అలా చేస్తున్నానని అమ్మవారు స్వయంగా చెప్పినది అహం రుద్రాయ బ్రహ్మద్విషే శరవే ఉ అన్నది అమ్మవారు అహం రుద్రాయనురాతనోమి రుద్రుడి కోసము నేను ధనుస్సును సిద్ధం చేస్తున్నానురా నాయన ఎందుకు శత్రు సంహారము బ్రహ్మద్వేషులు ఎవరైతే ఉన్నారో బ్రహ్మద్విషాం శమనాయ బ్రహ్మద్విట్ ఎవడైతే ఉన్నాడో బ్రహ్మ అంటే వేదము బ్రహ్మ అంటే దేవుడు బ్రహ్మ అంటే తత్వము ఎవడైతే దీనిని ద్వేషిస్తూ ఉన్నాడో అటువంటి వాళ్లను శమయింపజేయడానికి శమింపజేయడానికి రుద్రుడికి నేను ధనుస్సును సిద్ధం చేస్తున్నాను శరవే శరములను నేను సిద్ధం చేస్తున్నాను ఏమి అద్భుతం అమ్మవారి యొక్క కరుణ ఎవరైతే అమ్మవారిని ఈ దీక్షాకాలములో నియమితులై నిత్యశుద్ధులై అమ్మవారి యొక్క పూజను చేస్తూ ఉపాసన చేస్తూ ఆమె అనుగ్రహానికి పాత్రులవుతారో వాళ్లకు ఏవో ఇటువంటి అటువంటి పదవులు రావటమే కాదు చంద్రమండలం యావత్ చంద్ర దివాకరవు ఎంతవరకు సూర్యచంద్రులు ఉంటారో ఎంతవరకు నక్షత్ర మండలం ఉంటుందో అటువంటి అటువంటి దివ్య పదవులను ప్రసాదించ ప్రసాదించగల తల్లి ఆమె అందుకని ఆ అనే అనేవాడికి సావర్ణి అనేటువంటి మన్వంతరంలో మన్వంతర ఆధిపత్యమును ప్రసాదించినది అలాగే ఆ సమాధి అన్నటువంటి వైశ్యుణ్ణి కుబేరునిగా దీవించింది ఆమె కుబేరుణ్ణి చేసి కూర్చోబెట్టినది ఎనిమిదవ మన్వంతరములో ఇది అమ్మవారి యొక్క దివ్య అనుగ్రహము చండీ వైభవాన్ని మనము సంపూర్ణముగా మనకు చేతనైన విధిలో ఎందుకంటే అమ్మవారి వైభవాలు పూర్ణములు ఎంత చెప్పినా అవి పూర్తిగా చెప్పినాము అని చెప్పడానికి అవకాశము లేదు ఎంత చెప్పినా ఎంతో చెప్పవలసి ఉంటూ ఉన్నది ఆమె యొక్క తత్వమే అటువంటిది సర్వప్రపంచము ఆమె భూతాని దుర్గా భువనాని దుర్గా నరాశ్చ దుర్గా స్త్రియశ్చ దుర్గా స్త్రీలు పురుషులు కనబడుతున్నటువంటి పర్వతములు లోకములు భూతములు ఈ ప్రపంచములు భువనములు అన్నీ కూడా దుర్గే త్వంహి దుర్గా అహంచ దుర్గా నీవు దుర్గవు నేను దుర్గను ఈ సమగ్ర ప్రపంచము లోకాలోకములు దుర్గాస్వరూపములు అటువంటి దుర్గాదేవికి నమస్కరిస్తూ అవధాన సరస్వతీ పీఠము నుంచి ఆ దుర్గాదేవి యొక్క మహాకాళీ మహాసరస్వతీ స్వరూపిణి యొక్క దివ్య అనుగ్రహము మీ అందరికీ కూడా కలుగుగాక అని శుభాశంస చేస్తూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయన మార్గేణ మహిం మహేషా గోబ్రాహ్మణేభ్య శుభమస్సు నిత్యం లోకా లోకాస్తఖినోవంతు కాళే వర్షదు పర్జన్య పృథివీ సాలిణీ దేశోయం క్షోభరహి బ్రాహ్మణస్సంతు నిర్భయా అపుత్రినస్సంతు పుత్రిణసంతు పౌత్రిణ అధనా సధనాస్సన్ జీవన్ శరదా శతం ఎవరెవరికైతే ధనములు లేవో నిర్ధనులై ఉన్నారో వారందరికీ ధనములు ప్రవాహములుగా వచ్చుగాక ఎవరెవరికైతే పుత్రులు లేరో వారందరూ పుత్రువ పుత్రవంతులు పౌత్రవంతులు కూడా అగుదురుగాక అందరూ శతాయుష్మంతులు అగుదురుగాక అమ్మవారి యొక్క కరుణా కటాక్షముల చేత సర్వులు సర్వ శుభములను పొందుదురుగాక జయోస్తు